ఓ నో ఆ ఎదురింటల్ గొడవ పడుతున్నారంటే వాళ్ళ ఆయనకి తెలియకుండా వాళ్ళ ఆవిడకి ఎవరో చేరకొని ఇచ్చారట అందుకు అమ్మో దొరికిపోతానేమో మీరు కానీ కొనిచ్చారటి అబ్బాబే కాదు అన్న భార్యను అర్థం చేసుకోవడం కష్టమా లేకుంటే భార్యకు అర్థమయ్యేలా చెప్పడం కష్టమా ఇదిగో చెప్పు జీతం పెంచమని చెప్పింది రేపు నిన్ను ఉరదీస్తున్నాం నీ చివరి కోరిక ఏంటి చెప్పు ఉరిదీసే వీడియోని కూడా టిక్ టాక్ లో పోస్ట్ చేయిరి ఎన్ని లైకులు వచ్చినాయో చూసుకో చచ్చిపోతా టీవీలో ఒక వీడియో చూశాను ఒక భార్య ఒక భర్తని ఇల్లు తుడిపించి బట్టలు ఉతికించి గిన్నెలు తోమించి చాలా కష్టపడుతుంది మన భారతీయ స్త్రీలు మన భర్తను అలా కష్టపెట్టొచ్చా ఇల్లు చేశాను అంటలు తోమంటావా భార్య ముందు పరాయి ఆడవాళ్ళని అస్సలు మెచ్చుకోవద్దు నిన్న మా పక్కింటావే జడ చూసి అందంగా పొడుగ్గా ఉన్నదని చెప్పిన గంతే రాత్రి భోజనంలా 4 గంటలు వచ్చినాయి ఏంటి నేను పాట పాడతాను వింటారా సరే పాడు వింటాను కోపపడకూడదు కోపండి అబ్బని తీయని దెబ్బ ఓ నో కోపనన్నారు మీరు సరే కోపండి నాకు ఎంతవరకు వచ్చు నమస్తే డాక్టర్ సాబ్ నమస్తే చెప్పు నా భార్యకు జ్ఞాపక శక్తి సమస్య ఉన్నా డాక్టర్ సాబ్ అవునా అన్నీ మర్చిపోతాందా లేదు డాక్టర్ సాబ్ అన్ని గుర్తు పెట్టుకుంటాంది ఏంటండి లాక్డౌన్ కదా గవర్నమెంట్ ఫ్రీగా రేషన్ ఇచ్చింది ఇంకా నడుస్తున్నావు నాకు ఫేరెన్ లవ్లీ ఇవ్వలేదు నమస్తే లార్ సాబ్ పిలిచిరట అవునా పెళ్లి చేసుకొని 50 ఏళ్ళు గడిచింది ఇప్పుడు విడాకులు ఎందుకు నీకు చచ్చిపోయే ముందన్న ప్రశాంతంగా చచ్చిపోదామని లార్ సాబ్ ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ నరేష్ గారు ఉన్నారు మీ సందేహాలు ఏమైనా ఉంటే డాక్టర్ అని అడగండి రవి గారు లైన్ లో ఉన్నారు రవి గారు అడగండి డాక్టర్ అని అడగండి నీలి నీలి ఆకాశం పాటాయ్ దానిమ్మ తింటే రక్తం పెరుగుతుందంట మీరు తినండి నాకు ఎంత రక్తం పెరిగినా తాగేసేది నువ్వేగా సరేనా నాకున్న రక్తం చాలయ్యే మనం అన్నం తినేటప్పుడు మన మొబైల్ మన చేతిలో ఉంటే గంట సేపు అన్నం తింటాం అదే భార్య చేతిలో మొబైల్ ఉంటే 2 నిమిషాలు తింటాం సల్మా ఈ షర్ట్ లో నేను ఎలా ఉన్నాను దొంగలాగా అందుకే నిన్న మీ చెల్లి చెప్పింది బావా నువ్వు నా మనసు దోచేసావు అని ఆపు మీరు మనసు దోచే దొంగ అయితే నేను ఎముకలు ఎరగొట్టే పోలీస్ నిన్న సాయంత్రం మా పక్కింట్లో భార్య భర్తల మధ్య గొడవ జరుగుతా అంటే ఆపుదాం అనిపోయినా ఆపినవా మరి
No.